థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడదా ఉంటున్నాను, కానీ మర్చిపోతున్నాను, టైం కూడా లేదు. వెళ్ళిపోయే లోపల లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పి వెళ్ళిపోతాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అఖండ ఫర్ ద ట్రెమెండస్ సక్సెస్. బాలకృష్ణ గారికి, బోయపాటి సీను గారికి, మా పూనకాల్ థియేటర్లో పూనకాలు తెప్పించిన తమన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రవి గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఇది ఏ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మెసేజ్ పెట్టి చెప్పచ్చు, కానీ నేను ఈ స్టేజ్ మీద చెప్దామని చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే ఒక చాలా రోజుల తర్వాత ఒక మనిషి వచ్చి మ్యాచ్ ఆడి ఫస్ట్ బాల్ సిక్సర్ లేపితే ఎంత కిక్ వస్తుందో తెలుగు సినిమాగా అంత ఊపిచ్చారు. సో ఇదే ఊపిని మేము డిసెంబర్ 17న ఇదే కంటిన్యూ చేస్తూ జనాల్ని మళ్ళీ సినిమాకి పిలిచి, నిజంగా నేను చెప్తున్నా, సినిమాలు గెలవాలి. మేము అందరం ఆ మూడ్లో ఉన్నాం, సినిమాలు గెలవాలి. ఈ డిసెంబర్ 17న వచ్చి పుష్ప వస్తుంది అండ్ తెలుగు సినిమా అండ్ అలాగే ప్రపంచంలో వచ్చే అన్ని సినిమాలు, ఇండియాలో వచ్చే ప్రతి సినిమా గెలవాలి. అండ్ ఆ తర్వాత మాకు వారం రోజులు వస్తున్న నాని గారు శ్యామ్ సింగారాయ్, ఆ తర్వాత జనవరి 7న వస్తున్న ట్రిపులారా రాజమౌళి గారిది, నా తమ్ముడు చరణ్, నేను సరదాగా ముద్దుగా బావాన్ పిలుస్తాను తారక్ గారు, వీళ్ళందరూ ట్రిపులారార్ సినిమా వస్తుంది. అది మీకు నచ్చాలి, మీరు జనాలు మళ్ళా ఆ సినిమాకి రావాలి. ఆ తర్వాత రాబోయే భీమల నాయక్, ఆ తర్వాత వచ్చే రాధేశ కళ్యాణ్ గారి భీమల నాయక్, ఆ తర్వాత ప్రభాస్ డార్లింగ్ది రాధేశ్యామ్, ఆ తర్వాత మళ్ళా నా తమ్ముడు అండ్ మా మెగాస్టార్ గారి ఆచార్య సినిమా వస్తుంది. ఈ మధ్యలో ఇంకా చాలా సినిమాలు వస్తుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మీరు అన్ని సినిమాలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుష్ప అనే సినిమానే కాదు, సినిమాలు గెలవాలి. ఇంకేమైనా విషయాలు చెప్పాలనుకుంటే మర్చిపోయాను. నా చిట్ట చివరికి చిన్న కోరిక, థియేటర్ ఓనర్స్ అందరికీ, లెటస్ ప్లీజ్ మీరు పర్సనల్గా మీ శానిటైజేషన్ని చూసుకోండి. లెట్స్ గివ్ పీపుల్ అ సేఫ్ అండ్ అ హెల్దీ అండ్ అ శానిటైజ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద కమింగ్ మంత్స్. అంతే, ఇంకేదైనా చెప్తే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పి ఇంకా ముగిస్తా. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుందా, ఫైర్. ఈ డిసెంబర్ 17న కలుద్దాం థియేటర్స్లో. పుష్ప, పుష్పరాజ్ ఎవ తగ్గదలా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. ప్రతి ఒక్కరికి, అందరి ఇంటికి సేఫ్గా చేరండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.